అందరికీ నమస్కారం. మన దువ్వూరు టౌన్ నందు గత 3 సంవత్సరాలుగా పెద్ద జోన్నవరం గ్రామానికి చెందిన చిన్న మూగివాళ్ల రాముడు గారు ప్రతి మంగళవారం సాధువులకు సంగటి ముద్ద అనే కార్యక్రమం ద్వారా సాధువులకు భిక్షాటన చేసేవారికి మరియు బాటసారులకు అన్నదానం చేయడం జరుగుతున్నది. ఈ మహత్తర అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు 3వ వార్షికోత్సవ సందర్భంగా 300 మందికి అన్నదానం మరియు వస్త్రదానం మరియు టిఫిన్ బాక్స్ల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి గారు, క్యాస్ చైర్మన్, మదర్ టెరీసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు కడప అసోసియేషన్ ఫర్ సర్వీస్ సొసైటీస్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గారికి స్వయానా సోదరుడు గారు విచ్చేసి అన్నదానం మరియు వస్త్రదానం మరియు టిఫిన్ బాక్స్ల పంపిణీ చేయడం జరిగింది. రవి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, తల్లిదండ్రుల పోషణే భారం అనుకుంటున్న ఈ రోజుల్లో సమాజ సేవే పరమావధిగా భావించి ఒక సాధారణ చిరు కూరగాయల వ్యాపారం చేసుకునే శ్రీ చిన్న మూగివాళ్ల రాముడు గత 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా 100 నుండి 150 మందికి సాధువులకు సంగటి ముద్ద అనే మహత్తర అన్నదాన కార్యక్రమం ప్రారంభించి ప్రతి మంగళవారం మధ్యాహ్నం పూట భిక్షాటన చేసే సాధువులకు మరియు దివ్యాంగులకి ఒక పూట కడుపు నింపుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. ఈ కార్యక్రమం ద్వారా నిరాశ్రయులకు దుప్పట్లు, ప్లేట్లు, ఆహారపు బాక్సు, వస్త్రాలు అందిస్తూ తన ఉదార గుణాన్ని చాటుతూ పలువురికి ఆదర్శవంతంగా నిలుస్తున్న శ్రీ చిన్నమూగివాళ్ల రాముడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, హాజరైన సాధు సత్పురుషులు కడుపు నిండా తిని మనసు నిండా దీవిస్తే మీ చల్లని దీవెనలతో మేము మరెంతో మందికి సాయం చేయుటకు ముందుంటాము అని మదర్ తెరిస్సా సేవ సమితి ఫౌండర్ రాముడు గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా శ్రీ పాసం వెంకట సుబ్బయ్య గారు మరియు వారి ధర్మపత్ని బాకరాపేట వాస్తవ్యులు, శ్రీ తోట సురేష్ గారు మరియు వారి ధర్మపత్ని దువ్వూరు వాస్తవ్యులు, శ్రీ జగదేవ్ స్వామి గారు అశోక్ కుమార్ మఠం ఆలమూరు గ్రామ వాస్తవ్యులు, శ్రీ మాబు షరీఫ్ గారు గుడిపాడు సర్పంచ్ వర్యులు, శ్రీ డాక్టర్ కెవి సుబ్రహ్మణ్యం గారు జీవి సత్రం వారు పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. శుభమస్తు. మానవ సేవే మాధవ సేవ. అన్నం పరబ్రహ్మ స్వరూపం.